తత్తువావియుల్ పెరటిలో ఉండే తోటలోని దిగుడు బావి లోపల. అంటే దాన్ని కూడా పెద్ద చేయడం మీకేం కష్టం కాదరా అన్నట్టు ఆవిడ ఉండిపోయింది. మనవాళ్ళు చెప్తున్నారు, ఉంగల్ పుడక్కడై తోటత్తువావియుల్, మీ పెరట్లోని తోటలో ఉండే దిగుడు బావిలో పువ్వులు కూడా అయ్యాయి, అట్లాగే వికసించుకున్నాయి, ఎర్ర కలువలు ముకుళించుకున్నాయి, నల్ల కలువలు చెప్పారు. వీళ్ళు చూశారా అక్కడికి వెళ్ళి? చూడలేదు. కానీ తమ పెరట్లో తమ తోటలో తమ దిగుడు బావిలో ఉండేటువంటి ఈ పుష్పాలు వికసించాయంటే వారింట్లో కూడా తప్పనిసరిగా వికసించే ఉంటాయి అన్నలో సందేహం. ఇది అనుమాన ప్రమాణం ఉంటుంది, దాన్ని బట్టి మన వాళ్ళు నిర్ధారణ చేశారు. ఉంగల్ పొడక్కడై తోటత్తువావియుల్, మీ పెరట్లో కూడా కావాలంటే వెళ్ళి నువ్వు చూసుకో. అంటే ఈవేళ మన వాళ్ళు వచ్చేటప్పటికి ఈవిడ పెద్ద ఇల్లు, ఈవిడిది మొట్టమొదటి ఇల్లు కనిపిస్తోంది. ఇంటి చుట్టూ ఒక పెద్ద పెరడుంది, పెరట్లో ఒక తోట ఉంది, తోట మధ్యలో ఒక దిగుడు బావి ఉంది, ఆ దిగుడు బావిలో ఈ పుష్పాలు వికసించాయంటే సూర్యుడు ఎంత పైకొచ్చి ఉండాలి, అంత పైకొస్తే తప్ప ఆయన కిరణాల లోపలికి పడితే తప్ప ఎర్ర కలువలు వికసించడం, నల్ల ముకుళించడం జరగనే జరగవు. అది కూడా జరిగింది అంటే ఇంత తెల్లవారిపోయింది, ఇంకా నువ్వు లేచి రావటం లేదు, అనుమాన ప్రమాణం మేము విశ్వసిస్తున్నాము మన వాళ్ళు చెప్పారు. నిజానికి మన వాళ్ళ లోపల భావన వేరండి. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, అంటే వీళ్ళ హృదయంలో ఏముందంటే, శ్రీకృష్ణుడు ఈవిడింట్లో ఉన్నాడు. ఆ శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడంటే, మెల్లిగా ఆయన సరదాగా అట్లాగా ఈ గోపికని తీసుకుని అలాగే పెరట్లోకి పెడతాడు, తోటలోకి తీసుకువెడతాడు. ఆ దిగుడుకు బావి పక్కన కూర్చుంటారు. కూర్చుని ఆయన ఆవిడ కళ్ళని మూసి తను పైనుంచి ఇట్లా చూస్తుంటాడు. మనవాళ్ళు, మాకు ఈ రహస్యం తెలుసునులే, శ్రీకృష్ణుడు నీ తోటలో ఉన్నాడు, నువ్వు శ్రీకృష్ణుడితో హాయిగా ఆనందంగా కాలం గడుపుతున్నావు, మమ్మల్ని అందరూ వదిలిపెట్టి అని వీళ్ళ మనస్సులో ఆవిడ కొంచెం ఒక పోటు పొడిచేటటువంటి, దెప్పి పొడిచేటటువంటి ఒక మాట తీరు మనకి తెలుస్తుంది, తోస్తుంది అన్నమాట. కృష్ణుడు లోపల ఉన్నాడు, ఎందుకంటే శ్రీకృష్ణుడి నేత్రాలు ఎర్రటివి కదా, ఆయన పుండరీక దళ అమల ఆయత ఈక్షణుడు అని కదా అంట, చేత ఎర్ర నేత్రములు కలవాడు ఆయన, కనుక ఎర్ర కలువలు వికసిస్తున్నాయి. అంటే ఆయనలా పైనుంచి చూస్తున్నాడు. నీ నేత్రాలు నల్ల కలువలు వంటి నేత్రాలు, సాధారణంగా స్త్రీకి నేత్రాలు నల్లగా ఉంటాయి అని అంటూ ఉంటారు. అంటే ఇది బహుశా సాముద్రిక లక్షణాల్లో ఒక లక్షణం కాబోలు. చేత శ్రీకృష్ణుడు అట్లా చూస్తుంటే వెనక ఈవిడ తోటలో పాపం పెరట్లో కూర్చుని ఎదురు చూస్తున్నట్టుంది, కృష్ణుడు వస్తాడా 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 అని. మెల్లిగా వెనక నుంచి మనవాడు వచ్చినట్టున్నాడు, చేతులు పట్టుకున్నాడు, చేతులు కాదు ఆవిడ కళ్ళని మూసాడు, మూసి ఒకసారి తల ఉంచాడు, తాను పైనుంచి చూస్తున్నాడు. ఆవిడ కళ్ళు మూసుకుంది అనమాట. నల్ల కలువలు ముకుళిస్తున్నాయి, ఎర్ర కలువలు వికసిస్తున్నాయి, తెలిసింది మాకు లోపల స్వామి ఉన్నాడన్న రహస్యం తెలిసిపోయింది అన్నట్టుగా ఉన్నవాడు చెబుతున్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి రహస్యం. ఇది భగవంతుడి యొక్క జ్ఞానం కలిగినటువంటి మహనీయులు, వేదాంతులైనటువంటి మహనీయులు, వారు తమ హృదయ మందిరంలోనే దహర ఆకాశంలో భగవంతుణ్ణి ఎప్పుడు నిరంతరము లక్ష్మీ సమేతుడిగా అనుభవిస్తూ ఉంటారు. అలాంటి జ్ఞానుల యొక్క అనుగ్రహం మన మీద కలగాలి. నువ్వు అట్లాంటి యోగ్యత కలదానివని మేము నీ దగ్గరికి వచ్చామంటూ ఆ లోపల ఉండే జ్ఞానిని మన వాళ్ళు పిలుస్తున్నారు. మనకి వేదాంత శాస్త్రంలో భగవంతుణ్ణి దహరాకాశంలో చూడవలెను, దహ్రం విపాప్మం పరవేశ్మభూతం యత్పుండరీకం పురమధ్య సగ్గుస్థం తత్రాపి దహ్రం గగనం విశోకస్తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం అని మనకు చెప్తోంది. యోగుల యొక్క హృదయంలో ఆ లోపల ఒక దహర ఆకాశం అనేటటువంటి అంగుష్టమాత్రమైనటువంటి ఒక స్థానం ఉంటుందట, అందులో జీవుడితో పాటు పరమాత్మ ఉంటాడు అనేటటువంటిది ఒక నిర్ణయం. ఆ పరమాత్మ లోపల ఉండేటటువంటి కళ్యాణ గుణాలను ఉపాసించాలి అని మనకు అక్కడ వైదికమైనటువంటి ప్రక్రియ తెలియజేస్తోంది. మన వాళ్ళు అది చెప్తున్నారు. పెద్ద ఇల్లు, ఈ దేహమే ఒక పెద్ద ఇల్లు, జ్ఞానుల యొక్క గృహం. అయితే వీరు దాన్ని చాలా అందంగా అలంకరించుకుంటారు. ఈ లోపల ఒక పెద్ద పెరడుంది, ఇది మనకు కనిపించని వెనకాతల భాగం ఈ లోపల శరీరంలో. అందులో ఒక మంచి తోట ఉంది, హృదయం ఉండేటటువంటి స్థానం. ఈ హృదయమే ఒక తోట అంటారు. అందులో ఉండేటటువంటి దిగుడు బావి దహర ఆకాశం.
అందులో ఉండేటటువంటి ఈ పుష్పాల వంటి నేత్రములు కలిగిన వారు శ్రీ శ్రీయప్పతులు ఇరువురు కూడా. వారెప్పుడు తమ హృదయంలో శ్రీ శ్రీయప్పతుల యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు జ్ఞానులైన మహనీయులు. వారి దృష్టి మన మీద పడాలి. సరే, మన వాళ్ళు ఆ లోపలుండే జ్ఞానిని పిలుస్తున్నారు. వీళ్ళకి ఈ గోపిక ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు అది నిజంగా తెల్లవారడానికి గుర్తు కాదు అన్నట్టుగా లోపలావిడ లేవలేదు, మరో గుర్తు చెప్పాల్సి వస్తుంది వీళ్ళకి. పెద్దల సన్నిధానానికి మనం చేరినప్పుడు మనకి జ్ఞానం కలిగిపోయినట్టుగా అనిపిస్తుంది, కానీ దానికి కలగదు. వారి సన్నిధిలో ఉన్నంత వరకు జ్ఞానం ఉన్నట్టు అనిపిస్తుంది. వారి సన్నిధిలో ఉన్నంత వరకు మనకి అన్నీ ప్రకాశిస్తున్నట్టు అనిపిస్తుంది. అక్కడి నుంచి మనం పక్కకి తిరగగానే మన బుద్ధి మళ్ళీ మామూలుగానే తన మానాంతను ప్రవర్తిస్తూ ఉంటుంది. లోపల గోపిక అంటోంది, ఉత్తిదేనర్రా, నిజానికి మీరు కలువల్ని చూడలేదు, ఎర్ర కలువల్ని చూడలేదు. మా ఇంటి దగ్గరికి మీరు వస్తున్నారు కదా, నా మీద మీకుండేటటువంటి ప్రేమ చేత నేను లేచిపోయి ఉంటాను, మీతో చేరిపోతాను అని మీరు ఎదురు చూస్తూ రావడం చేత మీ ముఖాలన్నీ కూడా మంచి ఎర్ర కలువల్లాగా వికసించిపోయాయి. ఒకరినొకరు చూసుకునేటప్పటికీ మీకు మీ ముఖాలు ఎర్ర కలువల్లాగా అనిపించేస్తున్నాయి. అయితే నా ఇంటి దగ్గరికి రాగానే మరి ఇంకా నేను లేవలేదు కదా, తెల్లవారలేదు కదా అని, నేను లేవలేదనే అసంతృప్తి మీలో కలగగానే ఒకసారి మొహం చిట్లించుకున్నారేమో, మీ నేత్రాలన్నీ నల్ల కలువల్లాగా అనిపిస్తున్నాయి, ఎర్ర కలువలు వికసించినట్టు, నల్ల కలువలు ముకుళించుకున్నట్టు మీకు అనిపిస్తున్నాయి తప్ప నిజానికి అది కాదు. లోపల గోపిక ఒప్పుకోలేదు, తెల్లవారింది అనడానికి అది గుర్తుగా. ఇది ఒక తాత్విక రహస్యం అంటారు. మనకి ఉపనిషత్తుల్లో ఉపకోసల అనే ఒక అద్భుతమైనటువంటి విద్య ఉంది. గురువుగారి దగ్గర శుశ్రూష చేస్తుంటాడు ఆ పిల్లవాడు. చాలా కాలం శుశ్రూష చేశాడు ఆ గురువుగారి దగ్గర. పాప అగ్నులకి ఉపచారాలు చేసుకుంటూ ఉండేవాడు ఆ పిల్లాడు ఇప్పుడు కూడా. ఈ పిల్లాడు అక్కడ ఉంటూ ఉండగానే చాలామంది వచ్చేవారు, ఉపదేశాలు పొందేవారు, వెళ్ళిపోతుండేవారు, వచ్చేవారు, ఉపదేశాలు పొందేవారు, వెళ్ళిపోతుండేవారు. పిల్లవాడికి మాత్రం ఇప్పుడు గురువుగారు చెప్పేవారు కాదు, రోజు అగ్నులకి శ్రద్ధగా సేవ చేసేవాడు. చాలా బాధపడుతూ ఉండేవాడు గురువుగారి యొక్క భార్య దగ్గర, పాపం తన గోడు వెళ్ళబుచ్చుకుంటూ ఉండేవాడు. కానీ ఆవిడ మాత్రం ఏం చేయగలదు కనుక, అయ్యో పాపం జాలి పడుతూ ఉండేది, పాపం ఆవిడకి చెప్పడానికి ప్రయత్నం చేసేది. కానీ గురువుగారు పెద్దగా దాన్ని పట్టించుకునేవారు కారు. సరే, ఒకనాడు గురువుగారు పక్క ఊరికి వెడుతూ ఒక 4-5 రోజుల్లో నేను మళ్ళీ వస్తాను, అగ్నిహోత్రాలను జాగ్రత్త కాపాడుకో అని వెళ్ళిపోయారు. ఈ పిల్లవాడు త్రేతాగునులని, వారు గృహంలో నిత్య అగ్నిహోత్రం జరుగుతూ ఉంటుందన్నమాట, ఆ అగ్నుల దగ్గర సేవ చేసుకుంటూ ఉండేవాడు. సరే, ఒకనాడు ఆ అగ్నిహోత్రాల దగ్గర సేవ చేసేసి పూర్తి అయిపోయిన తర్వాత పక్కనే అట్లాగే విచారంగా కూర్చున్నాడు, దిగులు పడిపోయి. ఆ అగ్నిహోత్రులు మానవాకారంలో వాడికి కనిపించాయి. ఏమోయ్ ఉపకోసలా, ఏమిటి నువ్వు చాలా దిగులు పడుతున్నావు, చక్కగా సేవ చేస్తున్నావు కదా, అడిగాయి అగ్నిహోత్రాలు. అంటే తన బాధను చెప్పుకున్నాడు, అయ్యో నాన్న ఇంతకాలం అయిపోయింది గురువుగారి దగ్గరికి వచ్చాను, నాకు కావాల్సిన విద్యని గురువుగారు ఉపదేశం చేయడానికి దయ చూపటం లేదే, ఎట్లా వారి దయని సంపాదించేదని ఆలోచిస్తున్నాను అన్నాడు ఆయన. ఓహో సరే, సంతోషం, మాకు చేసే సేవకి మేము సంతోషిస్తున్నాం, నీకు ఒక మంత్రాన్ని మేము ఉపదేశం చేస్తాము అన్నాయి అగ్నిహోత్రాలు. ఆనందంతో పొంగిపోయాడు పిల్లాడు. వెంటనే అగ్నిహోత్రాలు ఖం బ్రహ్మ ఖం బ్రహ్మ అని ఉపదేశం చేశాయి. సంతోషం వేసింది. అంటే ఏమిటి అడిగాడు. అంటే మేము చెప్పకూడదు, నీకు ఒక ప్రరోచన కలగడం కోసం, నీలో ఒక దైన్యం తొలగడం కోసం, నీకు కొంచెం ఉత్సాహం కలగడం కోసం మేము ఇంతవరకు చెప్పాం, దీని అర్థాన్ని ఇక మిగిలిన దాన్ని నీకు చెప్పాల్సింది గురువే, తప్పకుండా నీకు చెప్తారులే, మరి మేము ఎవరు వస్తామంటే అగ్నిహోత్రాలు వెళ్ళిపోయాయి. గురువుగారు తిరిగి వచ్చారు 2 రోజుల తర్వాత. పిల్లవాడిని చూస్తూనే, ఏమయా ఏమిటి నీ ముఖం అంతలా వికసించి ఉంది, బ్రహ్మవేత్త లాగా కనిపిస్తున్నావే అన్నారు గురువుగారు. గురువుగారి దగ్గర అంతా దాచకుండా చెప్పాడు పిల్లాడు. ఓహో, అగ్నిహోత్రాలకే సంతోషం కలిగింది, నీ సేవ చేత సంతోషనైనా అంటూ అప్పుడు చెప్పాల్సినటువంటి అసలు వాస్తవ విద్యనంతటినీ కూడా ఉపకోసలడికి ఉపదేశం చేస్తాడని, దానిని బ్రహ్మసూత్రాల్లో ఉపకోసల విద్య అని ఆ పిల్లాడి పేరుతోటే ఒక ప్రసిద్ధిగా మన పెద్దలు అనుసంధానం చేస్తుంటారు. అంటే పెద్దల సన్నిధిని చేరేటప్పటికీ మనకు కూడా గొప్ప జ్ఞానం కలిగినట్టు, మనకు కూడా తాత్వికమైనటువంటి ఒక ప్రకాశం ఏర్పడ్డట్టు అనిపిస్తుంది తప్ప
అది నిజానికి సరైనది కాదు. గురువుల ద్వారా ఉపదేశం సవ్యంగా లభించినప్పుడు మాత్రమే అది నిజమైన నిలకడైనటువంటి సాధిష్టం ప్రాపత చక్కటి స్థానాన్ని పొందింది అవుతుంది సుమా. అంచేత మీకు నిజానికేదో ఎర్రకలువలు నల్లకలువలు మీలో సాత్విక భావాలన్నీ కూడా చక్కగా ప్రేమ భావాలన్నీ వికసించినట్టు నల్ల కలవలు ముక్కులిస్తున్నాయి అంటే తామస భావాలను తొలగిపోయినట్టు అనిపిస్తోంది తప్ప నా దగ్గరికి రావడం చేత నిజానికి అది వాస్తవం కాదర్రా, నిజంగా జరగవలసి ఉంది కనుక తెల్లవారడానికి గుర్తు కాదు అన్నట్టుగా లోపలవాడ అంగీకరించలేదు. సరే రెండవ గుర్తు మనవాడు చెప్తున్నారు. செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார். తా ప్రత్యక్షంగా చూసినటువంటి దాన్ని మన వాళ్ళు వివరిస్తున్నారు అన్నమాట. ఇందాక అనుమాన ప్రమాణం మేము విశ్వసించాము, దాని మీద మాకు నమ్మకం ఉంది అంటూ పెద్దల దగ్గర మనని మనం సబ్మిట్ చేసుకోవడం చెప్పారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణాన్ని కూడా మేము అంగీకరిస్తాం చెప్తున్నారు మన వాళ్ళు. ఏమిటది? సెంగల్ పొడి కూరై, సెంగల్ పొడి సెంకల్ ఎర్రటి రాయి జేగురు రాయి, ఆ జేగురు రాయిని అరగదీసి పొడించేసి నీళ్ళల్లో కలిపి అందులో తడిపిన వస్త్రాల కాషాయాంబరాలు అన్నమాట. వాటిని ధరించినటువంటి మహనీయులు అంటే కాషాయ వస్త్రధారులు వెంపల్ తెల్లటి పలు వరుసలు కలిగినటువంటి మహనీయులు కూడా వారు. తవత్తవర్ తపస్యాలు ఏం చేస్తున్నారు? తంగళ్ తిరుక్కోయిల్ తమకి కూడా కొన్ని ఆలయాలు ఉన్నాయి, తాము ఆరాధన చేసుకునేటువంటి మందిరాలు అన్నమాట. ఆ మందిరాల యొక్క ద్వారం తీయడం తెల్లవారితే కదా వాళ్ళంతా కూడా ఆలయాల తలుపులు తీసుకోవడానికి వెళ్ళిపోతుంటారు. అలా తమ ఆలయాల యొక్క తలుపులు తీసుకోవడం కోసమని తంగళ్ తిరుక్కోయిల్ సెంగిడువాన్ పోగినార్. సెంగ్ అంటే అదో పెద్ద ఇలా కొడవలి ఆకారంలో ఉంటుంది, ఒక పెద్ద తాళం అన్నమాట. ఆలయాలకి ధర్మకర్తలు అర్చకులు అని రెండు రకాల వాళ్ళు ఉంటారు. అందులో ధర్మకర్తలు మొత్తం అన్నిటినీ తాళం వేసింది తమ దగ్గర తీసి పెట్టుకుంటారు. అవి తీసిన తర్వాత ఆలయం తలుపు తీయడానికి పనికొచ్చిన ఒక కుంచు కోల అని ఒకటి ఉంటుంది, అది అర్చకులే తమతో పాటు పెట్టుకుంటారు అన్నమాట. ఇది ఒక ఆలయంలో సాగేటువంటి వ్యవస్థ. తిరుపతి లాంటి పెద్ద ఆలయాల్లో కూడా ఆ వ్యవస్థ ఉండేది, దాన్ని ఇప్పుడు క్రమక్రమంగా మర్చిపోతున్నారు అక్కడ ఉండేటటువంటి వ్యక్తులు కూడా. ఇప్పుడు వీరంతా కూడా ఆలయ అర్చకులు, కాషాయ వస్త్రాలు ధరించారు, చక్కగా పళ్ళన్నీ కూడా తెల్లగా ఉండేట్టు తోముకున్నారు, తలుపులు తీయడానికని ఆలయాలకి బయలుదేరుతున్నారంటే తెల్లవారడానికి గుర్తు కాదు కనుక ఇది మేమంతా చూస్తూ వస్తున్నా మధ్య మార్గం దారిలో అంటూ మన వాళ్ళు చెప్తున్నారు. లోపల ఉండేటటువంటి గొప్ప జ్ఞానికి ఉండే మహాలక్షణాన్ని మన ఆండాళ్ళ తల్లి దీంట్లో చెప్తోంది. మనకి ప్రత్యక్షంగా ఉపదేశం చేసేటువంటి మహానుభావులైనటువంటి వాళ్ళు యతీశ్వరులు, సన్యాసులు అని మన వాటిని అంటాం. కాషాయ అంబరాలు ధరిస్తారు, చక్కటి తెల్లటి పొలు వరుసలు కలిగి ఉంటారు. అదేమిటండి సన్యాసులందరికీ పళ్ళు తెల్లగా ఉంటాయా? కొందరికి అసలు ఉండకనే పోవచ్చు కూడా కదా. అంటే తెల్లటి పలు వరుసలు కూడా ఒకదానికి సంకేతం. కాషాయాంబరాలు ధరించిన వారు మాత్రం అందరూ సవ్యంగా ఉంటారు నియమమా ఏమిటి? అంటే కాషాయాంబరం అనేది ఒకదానికి సంకేతం, ఒక మానసిక పక్వతకి సంకేతం. తెల్లటి పళ్ళు అనేటటువంటిది ఒక ప్రవృత్తికి సంకేతం. ఇది కలిగినటువంటి వారు అయి ఉంటారు జ్ఞానులైనటువంటి స్థితప్రజ్ఞులైన మహనీయులు. ఏమిటి కలిగి ఉంటారు అసలు అవి ఎట్లా తయారవుతాయో చూద్దాం చూడండి ఒకసారి. కాషాయాంబరం అని అంటామే ఎర్రటి వస్త్రాలు, ఎరుపు కాదది, రక్తిమ సంధ్యారాగం లాంటి వస్త్రాలు అన్నమాట కాషాయాంబరం అని కదా అంటాం మనం. జేగురు రాయిని బాగా అరగదీసి నీళ్లల్లో కలిపి దాంట్లో వస్త్రాన్ని తడపాలి, అది ధరించాలి, దాన్ని కాషాయాంబరం అని అంటారు. అట్లాగా అంబరము వస్త్రము అనేది ఈ శరీరం. భగవంతుడు భగవద్గీతలో వాసాంస జీర్ణాని యథావిహాయ నవాని గృహ్ణాతి నరో అపరాణి అంటూ ఈ శరీరాన్ని వస్త్రాలతో పోలుస్తాడు. అంటే ఐదు రకాల భూతాలతోటి ఈ పడుగు పేకలాగా అల్లినటువంటి శరీరాలు మనందరివి కూడా ఇవి పంచభూతాలతో తయారైనవే కదా, ఇదొక అల్లిక కనుక శరీరాన్ని వస్త్రంతో మన వాళ్ళు పోలుస్తుంటారు. అయితే ఈ వస్త్రాన్ని ఎట్లా ఉంచుకోవాలి, ఈ శరీరాన్ని ఎట్లా ఉంచుకోవాలి, ఎట్లా వినియోగించాలి అంటే కాషాయాంబర ధారణకి తగినట్టుగా దీన్ని ఉంచుకోవాలి. ఏమిటి కాషాయం అంటే? జేగురు రాయిని అరగదీసి నీటిలో కలపడం అని అనుకున్నామే,
మన మనస్సే ఒక జేగురు రాయి. ఈ శరీరంలో ఉండేటటువంటిది ప్రధానమైనటువంటి సాధన మనకి మనస్సు కదా. బంధించడానికైనా మనస్సే కారణం, విడిపించడానికైనా మనస్సే కారణం అంటారు మనకి మన ఋషులు. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోహో, రెంటికి కూడా ఇదే కారణం. అంటే ఇది ప్రాపంచిక విషయాలయందు రాగం కలిగినదైతే బంధకం అవుతుంది, భగవద్ విషయంలో రాగం కలిగినదైతే ఉన్న బంధాన్ని కూడా అది తొలగించి మన తరింపచేసేటటువంటిది అవుతుంది మనస్సు. ఈ మనస్సు ఒక రాగపు రాయి లాంటిది, ఎర్రటి రాయి లాంటిది అన్నమాట. దీన్ని ఏం చేయాలి? దీన్ని ఈ రాతి మీద బాగా 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 అరగదీయాలి. ఈ ప్రపంచంలో ఈ మనస్సుని మనం రకరకాల ప్రవృత్తులకి తగినట్టుగా వినియోగించుకుంటూ ఉంటాం. అయితే దీన్ని ఎక్కడ కలపాలి అరగదీసి? అంటే మంచి నీళ్ళల్లో కలపాలి, చక్కగా ఎర్రగా తయారు చేయాలి. ఏ నీళ్ళల్లో? ఈ ప్రపంచంలో నిజానికి ప్రతి వస్తువులోనూ భగవంతుడు ఉంటాడు, అంతా భగవన్మయమే కదా. భగవంతుడు లేని అణువు కూడా లేదు అనేదే మనకి వేదం చెప్తోంది. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య స్థిత నారాయణ, లోపల బయట అంతటా వ్యాపించి ఉన్నాడు అనేది మనం గుర్తిస్తే ప్రపంచంలో విషయాలు చెడ్డవి కావు. విషయాలని మనం చూసేటటువంటి చూపు చెడ్డది కావచ్చు, విషయాలను అనుభవించేటప్పుడు మనలో కలిగే భావన చెడ్డది కావచ్చు, కానీ విషయాలన్నీ భగవత్ సంబంధం కలిగినవే. భగవంతుడు అన్నిటికీ లోపల ఉంటాడు కనుక మనం ఆ భగవంతుని యొక్క కళ్యాణ గుణములనేటటువంటి నీటిలో ఈ మనస్సుని కలపాలి. అంటే విషయ అనుభవం మనకి ఈ ప్రపంచంలో ఏదేది మన కర్మకి తగునో దాన్ని బట్టి మనం చేసేటప్పుడు ఇవన్నీ కూడా భగవత్ సంబంధం కలవి అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. 3వ అధ్యాయంలో భగవద్గీతలో నువ్వు పనులు చేయి శరీరంతో, నీకు విహితమైనవేవో, కానీ ఆ ఫలాన్ని మాత్రం నా మీద అని పెట్టుకోకు, భగవంతుడి మీద వదిలిపెట్టు. కర్తృత్వాన్ని దేనియందు వదలాలి? 2 చోట్ల చెప్పాడు భగవంతుడు, గుణేశ్వారోప్య కర్తృతాం లేదా ఆత్మనివా. నువ్వు భగవంతుడు ఏందైనా వదిలిపెట్టు, గుణములేందని నువ్వు మధ్యలో ఉంటావు. ఒక పక్కన ప్రకృతి ఉంది, ఒక పక్కన పరమాత్మ ఉన్నాడు. నువ్వు ఇటైనా వదులు అటైనా వదులు, నీ ఎందు పెట్టుకోకు, నీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా నువ్వు తయారవుతావు అని చెప్పాడు ఆయన. చక్కటి అందమైన సాధనాలు చెప్పాడు. మనకి ఈ చేసేటటువంటి కర్మల్లో ఆ రకమైనటువంటి సంగము లేకుండా కనుక వాటిని భగవంతుడి యొక్క సేవగా ఆచరించగలిగితే అదే నిజమైనటువంటి రాగానికి ప్రతీక. ఈ శరీరం అనే వస్త్రాన్ని అప్పుడు ఆ భగవత్ కళ్యాణ గుణములనే నీటిలో కలిపిన రాగమునందు బాగా తడపాలి. అది ఒక వస్త్రం, అది కాషాయ అంబరం అవుతుంది. రాగం ఉండాలి మనిషిలోను, రాగం పోకూడదు. కానీ ఆ రాగం శరీరంతో ముడిపెట్టుకునేది, ఆత్మతో ముడిపెట్టుకునేది కాకుండా భగవంతుడి యొక్క గుణములతో ముడిపెట్టేది కావాలి. అంటే కాషాయాంబరధారులైనటువంటి వారిని సన్యాసులు అంటాం. అంటే వారు చేసిన పని ఏమిటి? సతి న్యాసము. సత్ అంటే భగవంతుడికి పేరు, సతీ భగవంతుని యందు, న్యాసము తమ యొక్క కర్తృత్వాన్ని వారు త్యాగం చేశారు, ఫలాన్ని వారు త్యాగం చేస్తారు, సంఘాన్ని త్యాగం చేస్తారు. చేసేది నేను కాదు, ఇది నా కోసం కాదు, ఇది నా వల్ల కాదు జరుగుతున్నది, ఇది భగవంతునికి చెందినది, భగవంతుడి వల్ల జరుగుతోంది, ఇది భగవంతుడు ఇచ్చినటువంటి బాధ్యత, ఇలా చేస్తారు. అర్జునుడికి శ్రీకృష్ణుడు దాన్నే చెప్పాడన్నమాట. ఇది కాషాయ అంబరధారణ. జ్ఞానులు అట్లా ఉంటారు, అట్లాంటి ప్రవృత్తి అని చెప్తోంది. దానికి సాధనమేమి చెప్తోంది? 2వ గుర్తు అమ్మ వెన్ పల్ తవత్, తెల్లటి పలు వరుసలు కలిగిన వాళ్ళు, శుద్ధమైన నోరు కలవాళ్ళు అని అర్థం. నోరు 2 పనులకి పనిచేస్తుంది, 1 మాట ఆడటానికి, 2 ఆహారాన్ని గ్రహించడానికి. ఇవి 2 కూడా తెల్లగా ఉండాలంటే సాత్వికంగా ఉండాలి అని అర్థం. తెలుపు సత్వాన్ని గుర్తు కదా, అంటే స్వీకరించే ఆహారం సత్వమయమైన ఆహారం కావాలి. నోట పలికే పలుకు సాత్వికమైనటువంటి పలుకు కావాలి. ఎదటివాణ్ణి పొడిచేది, హింసించేది, సత్యానికి దూరమైనటువంటి పలుకు కాకుండా అది భగవత్ ప్రేమ నిండిన పలుకు కావాలి. చేత భగవద్ రాగం కలిగినటువంటి పలుకు, భగవత్ సంబంధం కలిగినటువంటి ఆహారంతో క్రియాకలాపములని భగవత్ సేవగా సాగేటటువంటివి కాగలిగితే వాళ్ళు కాషాయాంబరధారులు, తెల్లటి పలు వరుసలు కలిగిన వాళ్ళు. వాళ్ళ చేతుల్లో ఉంటే తాళాలు, ఇప్పుడు కూడా తాళాన్ని ఇలా కదండి తీస్తారు, ఇలా తీస్తారంటే వారి దగ్గర ఉండేటువంటి తాళమే జ్ఞానముద్ర అని అంటారు.
జ్ఞానముద్ర తోటి వాళ్ళ యొక్క కోవిళ్ళ తలుపులు తీస్తారు. వాళ్ళకి కోవిళ్ళు ఎక్కడుంటాయి, వాడు భగవంతుని ఎక్కడ చూస్తారు, అట్లాంటి జ్ఞానులు మనందరిలోనూ చూస్తారు. మనమే వారి కోవిళ్ళం. వారు మనందరిలోని భగవతత్వాన్ని దర్శిస్తారు. ఈ లోపల ఉండేటువంటి తత్వాన్ని మనం మరిచిపోతున్నాం కనుక తాళం తీసి మనకి లోపల ఉండే తత్వాన్ని వారు సాక్షాత్కరింపచేస్తారు. చేత జ్ఞానులంతా కూడా తమ శిష్యుల హృదయాల్లో భగవద్జ్ఞానాన్ని ప్రకాశింపచేసేట్టు వెడుతున్నారు. మహానుభావ, నీవు కూడా మా జ్ఞానాన్ని ప్రకాశింపచేయవద్దా అంటూ ప్రత్యక్ష ప్రమాణాన్ని మన వాళ్ళు అంగీకరిస్తున్నట్టుగా చెప్పారు. సరే, అవి రెండు అలా అట్టే పెట్టమ్మా. ఎంగళేమున్న మెరుపువాన్ వాయిపేసుం, మమ్మల్నందరినీ కూడా లేపుతాను అని ముందే లేపేస్తాను అని నువ్వే కదా వాయిపేసుం వాగ్దానం చేశావు. దాన్ని నమ్ముకుని మేమున్నాము. నీ మాటే మాకు ధారకం, నీ రూపం తర్వాత, ముందు నీ మాట మాకు ధారకం. లోపలండి ఒకసారి వస్తున్నానర్రా ఒక మాట అను నువ్వు, అదే మేము తరించి ఉండడానికి అవకాశం కలిగిస్తుంది. జ్ఞానుల యొక్క ఉపదేశాలు మొదటి శ్రవణం చేయాలి, ఆ తర్వాత వారి రూప సాక్షాత్కారం, వారు ఆదేశించినటువంటి భగవత్ సేవలు తర్వాత చేయడం. మన ఆండాళ్ళ తల్లి ఆ లోపలుండే గోపికని కొంచెం ఆక్షేపిస్తున్నట్టుగా కొన్ని మాటలు అంటుంది. పైకి ఇది ఆక్షేపిస్తున్నట్టుగా అనిపిస్తాయి, కానీ లోపల గొప్ప జ్ఞానిని సంబోధిస్తూ మనకి వినిపిస్తాయి. చూడండి, నంగాహై, ఓ పూర్ణురాలా, చాలా గొప్ప పూర్ణతేనమ్మా నీ మాటల్లో, చాలా బాగుంది. మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి అనుభవించే అనుభవానికి పూర్ణత ఏమిటి అంటోంది. ఏడిందిరాయ్ లే నాణాదాయ్, బొత్తిగా సిగ్గులేదు, మాటిచ్చి మాట తప్పడానికి నీ సిగ్గనిపించటంలే. నావుడయాయ్, పైగా పెద్ద మాటకారిదానివి, నేను ఇట్లా అనలేదు, అట్లా కాదు, ఈ తెల్లవాడడానికి గుర్తు కాదు, అది కాదు అంటావు అంటూ ఆవిడ్ని ఆక్షేపించినట్టుగా మాటలు మాట్లాడుతుంది మన ఆండాడ్. కానీ ఇది జ్ఞాని యొక్క లక్షణం. జ్ఞానులు ఎప్పుడు కూడా నంగాయి, వారు భగవద్ అనుభవంతో పరిపూర్ణులై ఉంటారు. వారు ఎళ్ళిందిరాయి, వారు మేలుకుంటే చాలు మన అజ్ఞానం తొలగుతుంది. పైగా వారు నానాదాయి, వాడికి సిగ్గు అనేది ఉండదు. తమకి లోపల తెలిసిన భగవతత్వాన్ని లోకానికి అందించడానికి ఎప్పుడు సిగ్గుపడడు. ఇప్పుడు లోపల నీరు నిండి ఉంటే క్రింద ఉండేటటువంటి ట్యాప్ తిప్పితే మనకి నీటిని బాగా ఇవ్వగలుగుతుంది. దాంట్లోనే పూర్ణత లేకపోతే నీటిని మనకేమిస్తుంది కనుక. అలాగే జ్ఞాని ముందర తన లోపల భగవద్ అనుభవాన్ని నింపుకొని ఉంటాడు, దాన్ని మనకిస్తాడు. ఇవ్వడంలో సిగ్గుపడితే మనకేం జ్ఞానం కలుగుతుంది కనుక. జ్ఞానం కలిగిన వాడు తత్వాన్ని ఆశ్రయించిన వారికి అందివ్వడానికి ఎప్పుడు తాను సంకోచం చెందకుండా ఇవ్వగలిగేవాడు కావాలి. చేత భగవత్ తత్వాన్ని ఇవ్వడంలో దాపరికం కలిగిన వాడు ఇవ్వలేడు, సిగ్గుపడేవాడు ఇవ్వలేడు. భగవంతుడి దగ్గర సిగ్గుని వదలవలెను. భగవంతుడి దగ్గర వదిలింది ద్రౌపది, పొందింది రక్షణ. నావుడయాయ్, కేవలం ఇద్దామనేటటువంటి ఔదార్యం ఉంటే చాలదు, చెప్పేటటువంటి మాట కూడా కావాలి, చక్కటి పలుకు కావాలి. నావుడయాయ్, మంచి మాట కలదానా, ఏం చేద్దామర్రా చెప్పండి అబ్బా అంటుంది లోపల గోపిక. మన వాళ్ళు చెప్తున్నారు, సింగుడు శక్కరం ఏందున్ తడక్కయ్యన్ పంగయక్కన్నానైపాడ. మనం అందరం కలిసి స్వామి నామాన్ని కీర్తిద్దామమ్మా, అదే మేము కోరుకునేది. ఏ స్వామి, ఎట్లాంటి వాడైనా, శంగుడు శక్కరం ఏందన్ తడక్కయ్యన్, శంఖమును చక్రమును తన విశాలమైనటువంటి చేతులతో ధరించి మనకెప్పుడు కూడా రక్షణగా ఉండేటటువంటి స్వామి. శత్రువుల నుంచి రక్షిస్తాడు, ప్రేమించిన వారికి అవి అద్భుతమైనటువంటి ఆభరణాల్లాగా దర్శింపచేస్తాడు, అవి రెండు మనకి ప్రసాదిస్తాడు. ఆయన ధరించినటువంటి చక్రానికి సుదర్శనం అని పేరు. సుదర్శనం మంచి స్వరూపాన్ని దర్శింపచేసేది, మనకి మంచి స్వరూపాన్ని ప్రసాదించేది, కనుక అది సుదర్శనం. సాయం చేతిలో ఉండేటువంటి శంఖం శ్రీ పాంచజన్యం, అంటే మనకి ఐదు విషయాలకు సంబంధించినటువంటి ధ్వనిని పలికేది, అది ఆయన శంఖం. నేనెవరు, వాడెవరు, సాధనమేమి, ఆటంకమేమి, లాభమేమి, ఈ ఐదింటిని కలిగించేటటువంటి శ్రీ పాంచజన్య శంఖం, అది స్వామి ధరించి ఉంటాడే. ఇవి రెండూ ధరించినటువంటి పంగయక్కన్నానై, ఆయన సహజమైనటువంటి పంకజ నేతు. వేదాల్లో ఆయనకుండేటువంటి అసాధారణ లక్షణం పంకజ నేతృత్వం అనేటువంటి, అంటే పద్మాల్లాంటి నేత్రాలు కలిగి ఉండుట, రెండు నేత్రములు కలిగి ఉండుట. మిగతా వారికి 3, 6 ఇట్లా రకరకాల నేత్రాలు ఉన్నాయి,
కానీ దివ్యమైనటువంటి రెండు నేత్రాలు కలిగి ఉండే తత్వమే పరాత్పర తత్వం అంటూ మనకి ఉపనిషత్తు వర్ణిస్తోంది. హృదయంలో ఉండేటటువంటి పంకజాక్ష సాక్షాత్కారం కలిగినటువంటి ఒక దహార విద్య ఉపాసకుడు అని మనం చెప్పవచ్చు అన్నమాట. అట్లాంటి మహనీయుని మన ఆండాళ్ళ తల్లి మేల్కొలిపి తమతో పాటు చేరమని, వారిని కటాక్షించమని, మూడు ప్రమాణాలు మనం విశ్వసిస్తామని, వారు చేసే ఉపదేశాలు మనని మూడు ప్రమాణాలతో భగవన్ మార్గంలో నడిపిస్తాయి అంటూ ఈనాటి గోపబాలికని మేల్కొలిపింది. రేపు చివరి గోపబాలికని మన వారు లేపుతారన్నమాట. పదవ గోపికా భవనం వైపు మన వారంతా సాగుతారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. శబరిగిరిపై వెలుగు అయ్యప్ప మణికంఠ స్వామి మాకు నీ చరణములే శరణం. శిరసుపై ఇరుముడిని మోసుకొని నీ దివ్య దర్శన మరయ భక్తులు తరలి వచ్చేరు. స్వామి అయ్యప్ప శరణం, స్వామియే శరణం. శబరిమలై సందీప అయ్యప్ప, శంకాలు మల్లన్న ఓంకారనాదాలు, శ్రీశైల శిఖరాన వెలసిన శివజ్యోతి వినీవు. శంకాలు మల్లన్న ఓంకారనాదాలు, శ్రీశైల శిఖరాన వెలసిన శివజ్యోతి వినీవు. గణగణ గంటల్లో గంటల మోతల్లో, డమడ పుల్ల డమరుక మోతల్లో. పార్వతి రమణుడవు అభిషేక ప్రియుడంతా స్వామి ఆనందరూపుడంతా, శ్రీనీల కంఠునిగా నిలచిన పార్వతి రమణుడవు. గణగణ గంటల్లో గంటల మోత.